సీనియర్ నటుడు చలపతిరావు మృతితో టాలీవుడ్ తీవ్ర విషాదం నెలకొంది అనారోగ్యంతో గత కొంతకాలంగా నటనకు దూరమైన ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూసారు కుమారుడు రవిబాబు ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసిన చలపతిరావుకు ఇండస్ట్రీలో బాబాయిగా పేరుంది ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే చలపతిరావు జీవితంలో ఎన్నో విషాదాలున్నాయి ఈయన సతీమణి పేరు ఇందుమతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత కుటుంబాన్ని ఒప్పించారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఒకరు కొడుకు చెన్నైలో నివాసం ఉన్న సమయంలో ఇందుమతి చీరకు అనుకోకుండా నిప్పు అంటుకోవడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు మూడు రోజుల చికిత్స అనంతరం ఆమె కన్ను మూశారు అప్పటికే కొడుకు రవిబాబు వయసు ఏడేళ్లు మాత్రమేనట ఆ తర్వాత చలపతి రావును మళ్లీ పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఎంతగానో ఒత్తిడి చేసినప్పటికీ ఆయన మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు రవిబాబు కూడా తండ్రికి మళ్లీ పెళ్లి చేయాలనే చాలా ప్రయత్నాలు చేశారు కానీ చలపతిరావు మాత్రం ససేమేరా ఒప్పుకోలేదట ఇది ఇలా ఉంటే సిల్లీ ఫిలోస్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు ఒక మేజర్ యాక్సిడెంట్ కి గురయ్యారు దాదాపు ఎనిమిది నెలల పాటు చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు ఆ సమయంలో కంటి చూపు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందట ఇలా జీవితంలో ఎన్నో విషాదాలు ఎదురైన పైకి మాత్రం ఎప్పుడు నవ్వుతూ అందరినీ పలకరిస్తారని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా బోల్డెన్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాయి మన ఛానల్ ద్వారా థ్యాంక్ యూ